ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జైంట్స్ టీమ్ మొత్తం 5 ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో 3 క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా సేమ్ లైక్ గుజరాత్ టైటన్స్లోనే ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారు. అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ నిజంగానే అమౌంట్కి వర్తా, అలాగే ఇప్పుడు వాళ్ళు మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది, సో అలాంటి విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా లక్నో రిటెన్షన్ విషయానికి వస్తే, నికోలస్ పురాన్ను 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అండ్ దాని మన ఇండియన్ క్యాపిటల్ ప్లేయర్స్ అయిన మయాంక్ యాదవ్ మరియు రవి బిష్ణు ఇద్దరికి కూడా 11 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్గా ఆయుష్ బదానికి 4 కోట్లు, మోషన్ ఖాన్కు 4 కోట్లు ఇచ్చారు. సో ఓవరాల్గా ఎల్ఐసి టీమ్ అయితే రిటెన్షన్ మీద 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అండ్ ప్రజెంట్ వాళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 69 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర అయితే ఆప్షన్లోకి వెళ్ళేందుకు చాలా మంచి పర్స్ ఉంది. బట్ వాట్ అబౌట్ రీటైన్ ప్లేయర్స్? సో వాళ్ళు అయితే కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ను వదిలేసి నికోలస్ పురాన్ను 21 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. మరి అతను అంత పెద్ద అమౌంట్కి వస్తా అంటే నాకైతే కాదనిపిస్తుంది. ఎందుకంటే నికోలస్ పురాన్ ఒక పవర్ హిట్టరే అండ్ ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలడు, బట్ అతను కన్సిస్టెంట్గా ఆడలేడు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అతను స్పిన్ బౌలింగ్ ఎగెనిస్ట్కి అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదు. ఐ మీన్ మీరు క్లాస్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే అతను ఒక కంప్లీట్ ప్యాకేజ్, పేస్ బౌలింగ్ను బాగా ఆడగలడు, అలాగే స్పిన్ బౌలింగ్లో కూడా పవర్ హిట్టింగ్ చేయగలడు. కానీ నికోలస్ పురాన్ అంత కంప్లీట్ ప్లేయర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ లక్నో హోమ్ గ్రౌండ్ అండ్ ఎకనా స్టేడియంలో చూసుకుంటే నికోలస్ పురాన్ రికార్డ్ అస్సలు బాగోలేదు. 15 ఇన్నింగ్స్లో 201 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ జస్ట్ 22.1 ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 127.74. సో ఒక టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్లో ఎంత పూర్ రికార్డు ఉన్న ప్లేయర్కు 21 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారంటే నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. పోనీ అతను ఏమైనా టీంకు బేబచ్చమైన బ్రాండ్ వాల్యూ తీసుకొస్తారంటే అది లేదు. ఎందుకంటే నికోలస్ పురాన్కి ఇండియాలో అంత పెద్ద ఫ్యాన్ బేస్ లేదు. సో మరి 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోవాల్సిన పురాన్కి 21 కోట్లు ఎందుకు ఇచ్చారో లక్నో ఓనర్కే తెలియాలి. ఇక మిగతా ఇద్దరు క్యాపిటల్ ప్లేయర్స్ చూసుకున్నా కొంతవరకు డౌట్గానే ఉంది. ఐ మీన్ రవి బిష్ణు మరియు మయాంక్ యాదవ్ ఇద్దరు కూడా చాలా యంగ్ ప్లేయర్స్, బట్ అఫ్కోర్స్ వీళ్ళకైతే చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. అండ్ ఆల్సో క్వాలిటీ వైజ్ చూసుకున్న చాలా మంచి ప్లేయర్స్, ఎస్పెషల్లీ బిష్ణుకి అయితే ఖచ్చితంగా 11 కోట్ల రూపాయలు పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను స్పిన్ వికెట్ మీద ఆడతాడు కాబట్టి. బట్ మయాంక్ యాదవ్ విషయంలోనే కొంతవరకు ఎక్కువ డబ్బులు పెట్టినట్టు అనిపిస్తుంది. మెయిన్లీ అతనికి ఇంజరీ ప్రోన్, రీసెంట్గానే చూసాం మన టీం ఇండియా తరపున 3 మ్యాచ్లు ఆడి మళ్ళీ ఇంజురీ అయ్యాడు. సో టాలెంట్ పరంగా చూసుకుంటే అతను ఎలాంటి కొరత లేదు, కానీ అతని ఇంజురీ అయితే ఖచ్చితంగా లక్నో టీం కదా ఒక పెద్ద హోల్గా మారుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ పేసర్ను 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో పొరపాటున అతను కొన్ని మ్యాచెస్ కనుక మిస్ అయితే అతని రీప్లేస్ చేయడం లక్నో టీంకి చాలా కష్టంగా మారిపోతుంది. బట్ ఇన్వే అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంలో మాత్రం చాలా స్మార్ట్గా రిటైన్ చేసుకున్నారు. మోషన్ ఖాన్ మరి ఆయుష్ బదాని ఇద్దరు కూడా చాలా మంచి ప్లేయర్స్, అండ్ వీళ్ళిద్దరికి 4 కోట్లు అంటే ఖచ్చితంగా ఓర్తే ఇన్ఫాక్ట్ తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ప్లేయర్స్ ఏదో 1 సీజన్ వండర్ కాదు, చాలా వరకు కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే లక్నో రిటెన్షన్ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. మెయిన్లీ మార్కస్ టర్నర్స్ లాంటి ప్లేయర్ని ఆక్షన్లో వదిలేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నికోలస్ పురాన్ పాటు అతను కూడా తీసుకుంటారేమో అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్లీ అతను ఆక్షన్లో వదిలేశారు. అలాగే కృణాల్ పాండే లాంటి మరో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని కూడా ఆక్షన్లో వదిలేశారు. సో ఇప్పుడైతే లక్నో టీం దగ్గర 1 ఆర్టీఎం కార్డు ఉంది, మరి 1 ఆర్టీఎం కార్డుతో ఎవరిని బై చేస్తారో చూడాలి. ఇనివే ఇప్పుడైతే మనం లక్నో టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్తో ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 12 తయారు చేద్దాం. అండ్ దాని వాళ్ళకి ఏ ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి అండ్ వేకెంట్ స్పాట్స్ కోసం ఆప్షన్లు ఎవరిని టార్గెట్ చేస్తూ బాగుంటుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే కంప్లీట్లీ వేకెంట్. అసలు వాళ్ళకి టాప్ ఆర్డర్లో ఆడేందుకు ఒక్క ప్లేయర్ కూడా ఇప్పుడు లేడు. ఎందుకంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో 2 మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, 3 బౌలర్స్ ఉన్నారు, ఒక్క టాప్ ఆర్డర్ ప్లేయర్ కూడా లేడు. సో లక్నో టీం అయితే కంప్లీట్లీ ఒక కొత్త టాప్ ఆర్డర్ను బిల్డ్ చేసుకోవాలి. ఈవెన్ 4లో కూడా వాళ్ళకి నికోలస్ పురాన్ ఆడకపోవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ 2024లో అతను మోస్ట్లీ 5లోనే బ్యాటింగ్ చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి అతను 5లోనే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ 6లో చూసుకుంటే ఆయుష్ బదాని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో బ్యాటింగ్ విషయంలో లక్నో టీంకి టాప్ 4 కూడా వేకెంట్గానే ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి క్యాప్టెన్సీ విషయంలో కూడా క్లారిటీ లేదు. నికోలస్ పురాన్కి 1 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు, బట్ అతనికి క్యాప్టెన్సీ ఇస్తామని చెప్పలేదు. సో లక్నో టీం అయితే డెఫినెట్లీ ఆప్షన్లో ఒక ఇండియన్ క్యాప్టెన్ కొనేందుకు చూస్తుంది. ఇక తర్వాత లోయర్ ఆర్డర్లో చూసుకున్న వాళ్ళకి ఆల్రౌండర్స్ ఎవరు కనిపించట్లేదు. 7, 8 మరియు 9 మూడు స్పాట్స్ కూడా వేకెంట్గా ఉన్నాయి. కానీ తర్వాత బౌలింగ్లో చూసుకుంటే మాత్రం 3 స్పాట్స్ ఫిల్ అయిపోయాయి. 10లో రవి బిష్ణు, 11లో మోషన్ ఖాన్, మరి 12లో మయాంక్ యాదవ్ ఆడతారు. సో ప్రజెంట్ లక్నో టీంకి కావాల్సింది ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్, అలాగే క్యాప్టెన్ అండ్ ఆల్సో ఆల్రౌండర్స్. దీంతో వాళ్ళ ఆప్షన్లు ఎక్కువగా ఈ కేటగిరీ ఆఫ్ ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చు. సో మనమైతే ఇప్పుడు లక్నో టీం ఆప్షన్లు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉందో క్లియర్గా చూద్దాం. సో ముందు టాప్ ఆర్డర్ విషయానికి వస్తే మొత్తం అంతా వేకెంట్గా ఉంది. దీంతో వాళ్ళకి బాటమ్ నుండి ఒక స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ని బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో లక్నో టీం అయితే టాప్ ఆర్డర్ విషయంలో ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద ప్లేయర్స్ని కొనాలా, లేకపోతే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్లేయర్స్ని కొనాలనేది చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్, మనకి టాప్ ఆర్డర్లో 2 ఫారెన్ ప్లేయర్స్ ఉండాలా, 1 ఫారెన్ ప్లేయర్ ఉంటే సరిపోతుందా. అలాగే వాళ్ళ క్యాప్టెన్ కూడా కొనాలి కాబట్టి టాప్ ఆర్డర్ లాంటి క్యాప్టెన్ కొంటే బెటరా, లేకపోతే మిడిల్ ఆర్డర్ లాంటి క్యాప్టెన్ కొంటే బెటరా. సో ఇవన్నీ వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే లక్నో టీం చాలా మంచి టీంని బిల్డ్ చేసుకోగలదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 69 కోట్ల రూపాయల డీసెంట్ పర్స్ ఉంది.
సో నాకైతే పర్సనల్గా లక్నో టీం టాప్ ఆర్డర్లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ను ఒక ఫారెన్ ప్లేయర్ని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మెయిన్ వాళ్ళ గతంలో ఇదే ఎక్కువగా చేశారు. అఫ్కోర్స్ ఏడాది మార్కస్ స్టోయినిస్ కూడా నెంబర్ 3లో ఆడించారు, బట్ స్టిల్ ఈసారి అయితే నెంబర్ 3లో ఒక మంచి ఇండియన్ ప్లేయర్ని ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. ఎనివే ఓపెనర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫారెన్ ఓపెనర్ అనుకునే అవకాశాలు ఉన్నాయి. మిగతా మూడు ప్లేయర్స్ అయిన కైల్ మేర్స్ మరియు క్వింటన్ డీకాక్ వీళ్ళిద్దరిలో ఒకరిని బైబ్యాక్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరైతే ప్రీవియస్గా టీం తరఫున బాగానే ఆడారు. ఎస్పెషల్లీ కైల్ మేర్స్ అయితే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, అట్ ది సేమ్ టైమ్ ఆల్రౌండర్. దీంతో అతను బైబ్యాక్ చేయగలిగితే లక్నో టీంకి బాగా ప్లస్ అవుతుంది. పైగా అతను బడ్జెట్లో దొరికే ప్లేయర్ కూడా. సో జేఎఫ్ఎం, జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ లాంటి పెద్ద ప్లేయర్స్ జోలికి వెళ్ళే కంటే ఇలా బడ్జెట్లో దొరికే ప్లేయర్ని తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాటింగ్ విషయంలో ఒక ఫారెన్ ప్లేయర్ మీద 21 కోట్లు పెట్టారు. దీంతో మరో ఫారెన్ బ్యాట్స్మెన్ 15 కోట్లు పెట్టి తీసుకుంటే అది అంత ఒత్తుగా ఉండదు. సో మేబీ ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్ తక్కువ అమౌంట్లో వస్తే తీసుకోవచ్చు. ఐ మీన్ ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలు వచ్చేస్తే తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక ఓపెనర్కి 15 కోట్లు పెట్టారంటే అది ఖచ్చితంగా మిస్ఫేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ లక్నో టీం బ్యాటింగ్ విషయంలో స్ట్రాంగ్ ఇండియన్ కోర్ని బిల్డ్ చేసుకోవాలి. సో వాళ్ళైతే 2 ఓపెనర్కి ఒక ఇండియన్ ప్లేయర్ని కొనాలి. అండ్ దీనికి ఆప్షన్స్ చూసుకుంటే ఇషాన్ కిషాన్ లాంటి ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ ఉన్నాడు. ఎస్పెషల్లీ సరతన ఆప్షన్లో మరీ ఎక్కువ అమౌంట్కి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో కైల్ మేర్స్తో అతను ఓపెనర్గా ఆడిస్తే బాగుంటుంది. లేదు ఒక రైట్ హ్యాండ్ ఇండియన్ బ్యాట్స్మెనే కావాలనుకుంటే పృథ్వీ షా ఒక మంచి ఆప్షన్ అవుతాడు. ఈవెన్ వాళ్ళు రహానే లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని కూడా టార్గెట్ చేసి తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నేను అడితే లక్నో టీం ఇషాన్ కిషాన్ మరియు డెవాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరిని ఓపెనర్స్గా సెట్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు యంగ్స్టర్స్, అలాగే లెఫ్ట్ రైట్ కాంబినేషన్. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెవాల్ బ్రేవిస్ వేసే స్పిన్ బౌలింగ్ లక్నో గ్రౌండ్లో బాగా యూజ్ అవుతుంది. సో మీరు కైల్ మేర్స్ మరియు ఇషాన్ కిషాన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు అనుకుంటే అప్పుడు డెవాల్ బ్రేవిస్ మరియు ఇషాన్ కిషాన్ ఇద్దరు చేత ఓపెనింగ్ చేయించుకోవచ్చు. ఇక నెంబర్ 3లో చూసుకుంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక క్యాప్టెన్ కావాలి. దీంతో శ్రేయస్ అయ్యర్ని టార్గెట్ చేసి అతను తీసుకునేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ నేనైతే లక్నో టీం ఈ నెంబర్ 3 స్పాట్ మీద ఎక్కువ అమౌంట్ పెడితే బెటర్ అనుకుంటున్నా. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ని తీసుకుంటే అతను క్యాప్టెన్గా ఉపయోగపడతాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు. సో మనందరికీ తెలుసు లక్నో హోమ్ గ్రౌండ్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ని తీసుకోగలిగితే ఆ టీంకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. సో టాప్ ఆర్డర్ ఇద్దరు ఓపెనర్స్ కోసం తక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టమన్నానంటే దీనివల్లే. వాళ్ళు శ్రేయస్ అయ్యర్ని కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓపెనర్స్ విషయంలో కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. అలా కాకుండా ఓపెనర్స్కి ఎక్కువ పెట్టేస్తే శ్రేయస్ అయ్యర్ని కొనడం కష్టంగా మారిపోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళకి ఆల్రెడీ నికోలస్ పురాన్ మరియు ఆయుష్ పదేని ఉన్నారు. దీంతో ఇంక ఇద్దరు ప్లేయర్స్ని కొంటే సరిపోతుంది. సో డెఫినెట్లీ విషయంలో అయితే లక్నో టీం మార్కస్ స్టోయినిస్ కోసం వెళ్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఒకే ఒక కార్ టీమ్ కార్డ్ని అతని కోసం యూజ్ చేసి బైబ్యాక్ చేయొచ్చు. సో మార్కస్ స్టోయినిస్ కనుక తీసుకుంటే ఆ టీంకి నెంబర్ 4లో బాగా సెట్ అవుతాడు. ఇన్ఫాక్ట్ మరోసారి కావాలనుకుంటే నెంబర్ 3లో కూడా ఆడించుకోవచ్చు. అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో ఆడతాడు. లేదు ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్తారంటే నెంబర్ 4కు సూట్ అయ్యే ప్లేయర్స్లో నాకు నితీష్ రాణా ఒక్కడే కాస్త పెద్దగా కనిపిస్తున్నాడు. మిగతా స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరినీ ఆల్మోస్ట్ అన్ని టీంలు కూడా రీటైన్ చేసుకున్నాయి. సో ప్రజెంట్ ఆప్షన్లో టాప్ రేటెడ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరకడం కష్టం. దీంతో ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్. ఇక తర్వాత డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే మరోసారి స్పిన్ ఆల్రౌండర్గా వాళ్ళు కృణాల్ పాండ్యాని ఖచ్చితంగా బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పాండ్యాకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్ ఉంది, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో కృణాల్ పాండ్యా కంపల్సరీ వాళ్ళకి విష్లిస్ట్లో ఉంటాడు. లేదు ఫ్రెష్గా కొత్త ప్లేయర్ని తీసుకుందామంటే అప్పుడు వాషింగ్టన్స్ అందరి కోసం ట్రై చేస్తారు. సో ఖచ్చితంగా లక్నో టీం వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని టార్గెట్ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత మిగతా స్పిన్నర్స్ చూసుకుంటే ఆల్రెడీ బిష్ణు ఉన్నాడు, బట్ వాళ్ళైతే స్టిల్ మూడో స్పిన్నర్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే లక్నో వికెట్ స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. మెయిన్ వాళ్ళు ప్రీవియస్గా ఆల్మోస్ట్ అన్ని హోమ్ మ్యాచెస్లో కూడా ముగ్గురు స్పిన్నర్స్తోనే ఆడారు. సో థర్డ్ స్పిన్నర్గా మేబీ లక్నో టీం మరో స్పిన్ ఆల్రౌండర్ కోసం వెళ్తారు, బట్ ఈసారి ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇద్దరు ఇండియన్ స్పిన్నర్స్ ఉన్నారు. సో దీంతో నెంబర్ 8లో ఆల్రౌండర్ ఆప్షన్ కోసం మొహమ్మద్ నబీ, మణిందాస్ రంగా, లేకపోతే మిచెల్ శాంట్నర్ ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎనివేళ చేస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పేస్ బౌలర్ విషయంలో ఫారెన్ ప్లేయర్ని తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనం చెప్పుకున్న ప్లేయర్స్లో ఆల్రెడీ 4 ఫారెనర్స్ అయిపోయారు. ఒక ఓపెనర్, ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఒక స్పిన్ ఆల్రౌండర్. దీంతో టీంకి ఫారెన్ పేసర్ని ఆడించుకునేందుకు ఛాన్స్ ఉండదు. సో మేబీ థర్డ్ స్పిన్నర్గా లక్నో టీం ఒక యంగ్ ఇండియన్ ఆల్రౌండర్ కోసం వెళ్ళినా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే ఇద్దరు ఇండియన్ ఓపెనర్స్ని కొనుక్కుని చివరిలో ఒక ఆప్షన్ అవైలబుల్గా పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఇషాన్ కిషన్ మరియు పృథ్వీ షా వీళ్ళిద్దరిని కొనుక్కుని ఓపెనర్స్ ఆడించుకుంటే చివరిలో ఒక ఫారెన్ పేసర్ని ఆడించుకోవచ్చు. బట్ నేనైతే వాళ్ళ ఫారెన్ పేసర్ని ఒక బ్యాకప్గా పెట్టుకుంటేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ హై స్పీడ్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ ఉన్నాడు. దీంతో మరి జెన్యున్ ఫారెన్ పేసర్తో వెళ్ళే కంటే అలానే మార్కస్ స్టోయినిస్ని తీసుకుంటే అతడు పేస్ బౌలర్గా వర్కౌట్ అవుతాడు. ఈవెన్ కైల్ మేర్స్ని తీసుకుని అతను కూడా బౌలింగ్ చేయగలడు. సో మేబీ వాళ్ళు మోషన్ ఖాన్ మరియు మయాంక్ యాదవ్ వీళ్ళకి తోడు మూడో పేసర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇండియన్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్. ఎస్పెషల్ హర్షల్ పటేల్ ఈ పిచ్కు బాగా సూట్ అవుతాడు. ఎందుకంటే అతని పేస్ వేరియేషన్ అనేది స్లో వికెట్స్ మీద బాగా వర్కౌట్ అవుతుంది. సో ఎలానే వాళ్ళ దగ్గర ఇద్దరు యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. దీంతో మూడో ఫాస్ట్ బౌలర్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అయితే బాగుంటుంది. పైగా డెత్ బౌలర్ కూడా కావాలి కాబట్టి హర్షల్ పటేల్ ఆ టీంకి బాగా సూట్ అవుతాడు. సో గైస్, నేనైతే లక్నో టీం ఆప్షన్ ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ టోల్ అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇదైతే కంప్లీట్లీ నా వే ఆఫ్ థింకింగ్. వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి తగ్గట్టు ప్లేయింగ్ టోల్ను రూపొందించా. మరి మీరు లక్నో టీం ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.